ప్రపంచంలోనే ఎక్కువ మంది నివసించే ఐలాండ్ ఎక్కడుందో మీకు తెలుసా? 1000 సంవత్సరాల పురాతనమైన బార్ ఎక్కడుందో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఎలాంటి అమేజింగ్ అండ్ నాన్ స్టాప్ ర్యాండమ్ ఫ్యాక్ట్స్ వింటారంటే అవి విన్న తర్వాత మీరు ఖచ్చితంగా అంటారు వావ్ అమేజింగ్ అని. ఇంకా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా ఇది పూర్తిగా ఫ్రీ. ఫ్యాక్ట్ నెంబర్ 15, మీ వాకింగ్ స్పీడ్ మీ వెంట ఉన్న వ్యక్తిపై ఆధారపడి ఉంటుందంట. ఒకవేళ మీ పక్కన ఒక అమ్మాయి ఉంటే మీ వాకింగ్ స్పీడ్ 7% తక్కువ అవుతుందంట. ఒకవేళ అందరూ అమ్మాయిలు కలిసి నడిస్తే వాళ్ళ వాకింగ్ స్పీడ్ అందరికన్నా స్లోగా ఉంటుందంట. ఒకవేళ అందరూ అబ్బాయిలు అయితే వాళ్ళ వాకింగ్ స్పీడ్ అందరికన్నా వేగంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, మీరు ఒక గన్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఈజీ, కానీ ఒక బనానాని ఇంపోర్ట్ చేసుకోవడం కష్టం. అంటే AK-47లో ఎంత ట్రేడ్ రెగ్యులేషన్ ఉందో అంతకంటే ఎక్కువ ట్రేడ్ రెగ్యులేషన్ బనానాలో ఉంది. AK-47 గన్ని ఇంపోర్ట్ చేసుకోవడం కంటే ఒక బనానా ఇంపోర్ట్ చేసుకోవడమే చాలా కష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీకు తెలుసు కంపెనీ షేర్స్ ఉంటాయని. మీరు షేర్స్ని కొని ఆ కంపెనీలో కొద్ది పర్సెంట్ ఓనర్షిప్ని తీసుకుంటారు. ఇతన్ని చూడండి, మైక్ మిర్రల్, మ్యాన్ హూ సోల్డ్ షేర్స్ ఇన్ హిమ్సెల్ఫ్. అవును, ఇది నిజమే. 2008 సంవత్సరంలో మైక్ మిర్రల్ అనే ఓ వ్యక్తి తనని తాను 1000 షేర్స్గా అమ్ముకున్నాడు. మీరు ఏ కంపెనీలో అయినా షేర్స్ కొంటే మీకు కొన్ని నిర్ణయాలు తీసుకునే పవర్స్ ఉంటుంది. అలాగే ఈ వ్యక్తి షేర్స్ కనుక మీరు కొంటే అతను తన జీవితంలో ఏం చేయాలో ఏం చేయకూడదో రెగ్యులేట్ చేసే పవర్ మీకు వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, చాలామంది జిమ్లో చాలా కష్టపడి వర్కౌట్ చేస్తూ ఉంటారు, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టపడుతుంటారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఆ కష్టాన్ని ఎలక్ట్రిసిటీగా మార్చొచ్చని? ఈకో జిమ్, ఈ జిమ్లో మీరు ఎలాంటి వర్కౌట్ చేసినా ఆ మూమెంట్స్ అన్నీ ఒక టర్బైన్ని రన్ చేస్తాయి, ఇంకా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ జిమ్లో ఎంత కష్టపడితే అంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకా ఆ జిమ్కి బయట నుండి పవర్ అవసరం ఉండదు. ఇంకా పవర్ సేవింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని వాళ్ళ మంత్లీ మెంబర్షిప్లో తగ్గిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, నత్త మీకు తెలిసే ఉంటుంది, దీన్ని మనం బ్లేడ్ మీద నుండి పంపించినా దానికి ఏమీ కాదు, దానికి కట్ కాదు. మరేదైనా పురుగుని బ్లేడ్ మీద వేస్తే అది చనిపోతుంది, కానీ ఇది చనిపోదు, ఇది ఈజీగా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే దీని బాడీలోని ఔటర్ లేయర్ 98% వాటర్లా ఉంటుంది, కట్ అయినా వెంటనే అతుక్కుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీకు ఐలాండ్ గురించి తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా నివసించే ఐలాండ్ శాంటాక్రూజ్ డెల్ ఐసోలేట్. ఇది కొలంబియాలోని కాస్ట్లో ఉంది. ఇది కేవలం 0.12 కిమీల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1200 కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే మనల్ని ఏడిపిస్తాయి, అంటే మనం నిజంగానే ఏడుస్తాం. అలాగే ఈ సినిమా కూడా, దీని పేరు సేవింగ్ ప్రైవేట్ రైన్. ఈ సినిమా ఎంత రియలిస్టిక్గా తీశారంటే ఓపెనింగ్ సీన్లోనే మీరు బాగా ఏడుస్తారు, అంత రియలిస్టిక్గా ఈ సినిమాని తీశారు. ఎవరి స్టోరీతో అయితే ఈ సినిమా తీశారో వాళ్ళు కూడా ఈ సినిమా చూసి ఏడవకుండా ఉండలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీరు బయట చూసే ఉంటారు ఈ ఇల్లు 100 సంవత్సరాల క్రితందని, ఈ ఇల్లు 200 సంవత్సరాల క్రితందని అందరూ అంటూ ఉంటారు, కానీ అవి పాడుబడి క్లోజ్ చేసి ఉంటాయి. కానీ ఐర్లాండ్లో ఓ బార్ ఉంది, ఇది 1000 సంవత్సరాల పురాతనమైంది. దాని పేరు సీన్స్ బార్. ఇది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, చాలామంది అంటూ ఉంటారు మెడిటేషన్ చేయడం బోరింగ్ అని. మెడిటేషన్లో లాభాలు ఏంటంటే ఫోకస్, మైండ్ ఫ్రెష్నెస్ వస్తాయి, అలాగే కలరింగ్లో కూడా జరుగుతుందంట. మనం కలరింగ్ చేసేటప్పుడు చాలా ఫోకస్ చేస్తాం కదా, దాని ద్వారా కూడా మైండ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే కలరింగ్ మీలోని క్రియేటివ్ పొటెన్షియల్ని అన్లాక్ చేస్తుంది, ఇంకా మీ ఆతృతని టెన్షన్ని రిలీఫ్ చేస్తుంది, ఇంకా మీ మెమొరీని దృఢంగా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఒకవేళ మీరు ఒక డాల్ఫిన్ని బీచ్లో చూస్తే చాలామంది దాన్ని మళ్ళీ సముద్రంలోకి పంపాలని ప్రయత్నిస్తుంటారు, దానికి హెల్ప్ చేద్దామని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు, ఎందుకంటే అది అలా వచ్చి తీరంలో పడింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఒకవేళ అది బలహీనంగానైనా ఉండొచ్చు, లేదా దాని ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, లేదా దానికి ఏదైనా గాయమై ఉండొచ్చు, అప్పుడు మాత్రమే డాల్ఫిన్లు బీచ్లోకి వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఒక సర్వేలో తెలిసింది ఏంటంటే ఉమెన్స్లో 50% ఏమన్నారంటే బ్లాక్ కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది అని. ఇంకా 64% మెన్స్ ఏమన్నారంటే బ్లాక్ సో కూల్ అని, అంటే బ్లాక్ కలర్ కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, జూలియస్ కేసర్ మొదటిసారి జిరాఫీని కనుగొన్నప్పుడు అతను దాన్ని క్యామెలోపాడ్ అని పిలిచేవాడు, ఎందుకంటే అది చూడడానికి క్యామెల్లా, దాని చర్మం లియోపాడ్ లాంటి స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒక మెక్సికన్ రిజర్వాయర్లో ఓసారి నీళ్ళన్నీ తగ్గిపోయాయి, అంటే ఎండకి ఆవిరైపోయాయి. ఆ నది ఎండిపోయిన తర్వాత 80 ఫీట్ల వరకు నీళ్లు తగ్గిపోయాయి.
అప్పుడు ఆ నదిలో 500 సంవత్సరాల నాటి ఒక మెక్సికన్ చర్చ్ బయటపడింది. దాని పేరు ద టెంపుల్ ఆఫ్ కర్చొల్లా. ఇది 1564 లో నిర్మించారు, తర్వాత వదిలేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, లేక్ బేకాల్. ఇది ఒక లేక్. మొత్తం ప్రపంచంలోని నీళ్ళలోనే 20% నీళ్లు కేవలం ఈ ఒక లేక్లోనే ఉన్నాయి. అంటే ప్రపంచంలోని నీళ్ళలో 20% ఇందులోనే ఉన్నాయి. ఇది చాలా లోతైన లేక్. దీని లోతు 1.6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఇది 2,50,00,000 సంవత్సరాల పురాతనమైంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ప్రపంచంలోనే వింతైన ట్రైన్ ట్రాక్స్ని చూసి ఉంటారు. ఇవే ప్రపంచంలోనే డేంజరస్ రైల్వే బ్రిడ్జెస్. ఇది చెన్నై టు రామేశ్వరం రూట్. ఇది సౌత్ ఇండియాలో ఉంది. అప్పుడప్పుడు ఇక్కడ అలలు ఎలా వస్తాయంటే ట్రైన్ కిటికీలోంచి నీళ్లు లోపలికి పడతాయి. ఇది ఔటెంగ్ చూ జాయ్. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది. మొత్తం సౌత్ ఆఫ్రికాలో చాలా ఫేమస్ బ్రిడ్జ్ ఇది. ఇది ఇండోనేషియా యొక్క జకార్టా బాండుంగ్ బ్రిడ్జ్. ఇది కూడా అమేజింగ్ బ్రిడ్జ్లలో ఒకటి. జార్జ్ టౌన్ లూప్ రైల్ రోడ్, కొలా రోడ్, ఐయుఎస్ఏ. ఇంకా థాయిలాండ్లోని ఈ బ్రిడ్జ్ని చూడండి, డెత్ రైల్వే. ఇది జపాన్లోని మయామి రూట్. ఇది అర్జెంటీనాలోని సాల్టా పోరవిల్లో రూట్. ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా ఇది పూర్తిగా ఫ్రీ.